హాయ్ వ్యూవర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అబ్జర్వేషనల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే టాప్ 8 టైం ట్రావెల్ మూవీస్ అయితే తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్. అది కూడా తెలుగు డబ్బింగ్లో ఉన్న మూవీసే తీసుకుని వచ్చాను, అవి కూడా హాలీవుడ్ మూవీస్ ఫ్రెండ్స్. టైం ట్రావెల్ మూవీస్ అయితే చాలానే ఉన్నాయి, అన్నీ అయితే ఇంగ్లీష్లో ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ నేను తీసుకుని వచ్చిన లిస్ట్లో అయితే అన్నీ తెలుగు డబ్బింగ్లో ఉన్నాయి, అవి కూడా చాలా మంచి మూవీస్ కూడా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన గంట సింబల్ కూడా కొట్టేయండి. గంట కొట్టేసుకుంటే మనకు నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వచ్చేయగానే వీడియో అయితే చూస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నెంబర్ 8లో ఉన్న మూవీ ద ఫ్లాష్. డీసీ కామిక్స్లో ఫ్లాష్ సిరీస్కి అయితే మనకు మంచి ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే డీసీ వాళ్ళ గురించి మీ అందరికీ తెలిసిందే, వాళ్ళ సినిమాటోగ్రఫీ, వాళ్ళ గ్రాఫిక్స్ అనేది చాలా రియలిస్టిక్గా ఉంటుంది, ప్రతి సీన్ మనకు చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీలో నాకు మంచిగా నచ్చిన విషయం ఏంటి అంటే స్లో మోషన్లో సీన్స్ ఉంటాయి, అవి అయితే చాలా బాగున్నాయి. అండ్ మనకు గ్రాఫిక్స్ యూజ్ చేశారా అన్నట్టు ఉంటుంది, అంత బాగున్నాయి. సో ఈ సీన్స్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. థియేటర్లో చూసినప్పుడు అయితే ఇంకా బాగా అనిపించింది. ఊరి విషయానికి వస్తే మన హీరో అయితే ఫ్యూచర్లో అయితే బ్యాక్ అయితే వెళ్తాడు ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మని కాపాడడానికి. సో వాళ్ళ అమ్మని కాపాడడంలో మన హీరో ఏం చేంజెస్ చేశాడు, అక్కడ ఫ్యూచర్లో అసలు ఏం జరిగింది, వాళ్ళ అమ్మని కాపాడాలా లేదా అనేదే మనకు స్టోరీ ప్లాట్. అండ్ మనకు స్టోరీ ప్లాట్ చాలా బాగానే ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది, అండ్ కామెడీ కూడా బాగానే ఉంటుంది. సో ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు లాంగ్వేజ్లో జియో సినిమాస్లో అయితే అవైలబుల్లో ఉంది. నెంబర్ 7 ప్రాజెక్ట్ యాడమ్. ఫ్రెండ్స్, మూవీ స్టోరీ అనేది చాలా సింపుల్ ఫ్రెండ్స్. మన హీరో ఒక టైం లైన్ నుండి ఇంకో టైం లైన్కి అయితే రావడానికి అయితే ట్రై చేస్తాడు, బట్ మిస్టేక్గా తన చైల్డ్హుడ్ ఉన్న టైం లైన్కి అయితే వచ్చేస్తాడు. అసలు అక్కడ రావడానికి రీజన్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది, విలన్స్ ఎందుకు మన హీరో వెంట పడుతున్నాడు అనేది స్టోరీ ప్లాట్ ఫ్రెండ్స్. అండ్ మనకు ఈ మూవీలో మంచి గుడ్ న్యూస్ ఏంటి అంటే తెలుగు డబ్బింగ్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే కామెడీ విధంగా అయితే చాలా బాగా ఇచ్చారు. సో అందుకోసం ఈ మూవీకి అయితే మీరు మస్ట్ అండ్ షుడ్ ఒక ట్రై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే తెలుగు డబ్బింగ్లో అయితే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. ఈ మూవీ అయితే మీరు చూడండి ఫ్రెండ్స్. మంచి స్టోరీ ప్లాట్ అండ్ కామెడీ ఎలిమెంట్స్తో చాలా బాగుంటుంది. నెంబర్ 6 ద లూపర్. రీసెంట్ టైంలో ఒక మంచి మూవీ ఏమైనా చూసానా అంటే ఇదే మూవీ చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే స్టోరీ అనేది చాలా బాగుంటుంది. మీకు కూడా మైండ్ బెండింగ్ మూవీ ఏమైనా చూడాలి అనుకుంటే అది కూడా తెలుగు డబ్బింగ్లో చూడాలి, టైం ట్రావెల్ మూవీ చూడాలి అనుకుంటే ఈ మూవీ అయితే బెస్ట్ చాయిస్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు క్రైమ్స్ అనేది చేస్తూ ఉంటారు, క్రైమ్స్ అనేది మనకు పాస్ట్లో చేస్తూ ఉంటారు, సో ఫ్యూచర్లో అనేది ఎవరికి తెలియదు. ఆ క్రైమ్స్ ఎలా చేస్తున్నారు, ఆ లూపర్కి మన హీరోకి సంబంధం ఏంటి అనేది ఈ మూవీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. బట్ మీరు చూసినంత ఈజీగా అయితే ఉండదు, చాలా మూవీ బాగుంటుంది, మీకు ఎక్కడ బోర్ అనిపించదు. సో ఈ మూవీ అయితే మనకు ప్రైమ్ వీడియోలో అయితే తెలుగులో అయితే ఉంది ఫ్రెండ్స్. మస్ట్ అండ్ షుడ్ ఒక ట్రై అయితే ఇవ్వండి. మూవీ మీరు చూసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్, మీకు మూవీ ఎలా అనిపించింది, నా రివ్యూ ఎలా అనిపించిందని. నెంబర్ 5 ద టైమ్ మిషన్. ఫ్రెండ్స్, మనకు ఈ మూవీలో ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మూవీ కొంచెం ఓల్డ్గా ఉంటుంది, బట్ స్టోరీ ప్లాట్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ చాలా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే ఈ మూవీ తెలుగులో ఉంది కాబట్టి మీకు అస్సలు బోర్ అనిపించదు. అండ్ ఇంకో స్టోరీ విషయం గురించి మాట్లాడాలనుకుంటే మన హీరో లవర్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఒక యాక్సిడెంట్లో అయితే చనిపోతుంది ఫ్రెండ్స్. సో మన హీరోయిన్ని కాపాడాలనుకొని మన హీరో అయితే టైమ్ మిషన్ తయారు చేసుకొని హీరోయిన్ని కాపాడడానికి చాలా ట్రై అయితే చేస్తాడు. మన లాస్ట్కి మన హీరోని కాపాడా లేదా, అసలు ఏమైంది, ఆ ట్రై మొత్తం మనకు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టైం మిషన్లో చాలాసార్లు అయితే వెనక్కి వెళ్తాడు, వెనక్కి వెళ్ళిన తర్వాత ప్రతి మూమెంట్లో ప్రతిదీ జరుగుతూ ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది, మీకు అందరికీ ఎంగేజింగ్గా ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్ ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. అండ్ ఇలాంటి మూవీస్ మీకు కానీ నచ్చినట్లయితే, అలానే మా ఫిల్మీ అప్డేట్స్, మా రివ్యూస్ కానీ మీకు నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కన గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ద 4th ర్యాంక్లో ఉన్న మూవీ ద ప్రిన్స్ ఆఫ్ పర్సియా. ఈ మూవీ అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎందుకంటే చైల్డ్హుడ్లో అయితే ఈ మూవీ వీడియో గేమ్ అయితే నేను ఆడేవాడిని. అంటే ఫస్ట్ వీడియో గేమ్ వచ్చింది, దాని తర్వాత అయితే మూవీ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ మూవీ అయితే నాకైతే చాలా బాగా కనెక్ట్ అయింది. అండ్ ఈ మూవీ మీరు ఇన్ కేస్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో చూడకపోయి ఉంటే ఖచ్చితంగా అయితే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను హైలీ అయితే రికమెండ్ చేస్తాను. స్టోరీ కూడా ఏం చెప్పను ఫ్రెండ్స్, ఎందుకంటే స్టోరీ చెప్తే స్పాయిలర్ అవుతుంది. స్టోరీ చెప్పకుండా ఈ మూవీని అయితే డైరెక్ట్ చూడండి అంటున్నాను. అండ్ హైలీ రికమెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే మీకు నచ్చుతుందని. 3rd ర్యాంక్లో ఉన్న మూవీ జాన్ కార్టర్. ఫ్రెండ్స్, ఈ మూవీ అయితే మీకు నచ్చుతుంది. ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడాలనుకుంటే మన హీరోకి అయితే ఒక లాకెట్ అయితే దొరుకుతుంది. ఆ లాకెట్ దొరకంగానే టచ్ చేయగానే వేరే వరల్డ్కి అయితే ట్రైన్ ట్రావెల్ అయితే చేస్తాడు. ఆ వరల్డ్కి పోగానే మన హీరోకి కొన్ని శక్తులు అయితే వస్తాయి ఫ్రెండ్స్. అండ్ కొన్ని క్రియేచర్స్ కూడా అక్కడ ఉంటాయి, అండ్ కొన్ని విలన్స్ కూడా అక్కడ ఉంటారు. మూవీ మొత్తం ఆ ప్లాట్ మీదే నడుస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మూవీ కూడా చాలా బాగుంటుంది, గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ మనకు అదంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మస్ట్ అండ్ షుడ్గా ఈ మూవీ అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి. ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో ఇది ఉంది తెలుగు లాంగ్వేజ్లో. సో మస్ట్ అండ్ షుడ్ ఈ మూవీకి అయితే ఒక ట్రై అయితే ఇవ్వండి.
నెంబర్ 2 మెన్ ఇన్ బ్లాక్ 3. ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడాలనుకుంటే మన హీరో అయితే ఒక రోజు అయితే లేస్తాడు. సో మన హీరోకి మండి ఇంకో క్యారెక్టర్కి మంచి బాండింగ్ అనేది ఉంటుంది. సో ఆ బాండింగ్ అనేది ఈ వరల్డ్ అయితే ఎగ్జిస్టింగ్ అయితే ఉండదు. సో ఎందుకంటే ఒక్కసారిగా తన ఎగ్జిస్టింగ్ అనేది ఎరేజ్ అయిపోతుంది. ఎందుకు అలా జరిగింది అని తెలుసుకోవడానికి మన హీరో అనేది పాస్ట్లోకి అయితే పోతాడు. ఆ పాస్ట్లో అసలుకి ఏం జరిగింది, అసలు ఎందుకు అలా అయింది అనేది తెలుసుకోవడానికైతే ఈ మూవీ అయితే మీరు చూడాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ మెన్ బ్లాక్ 1-2 మీరు చూస్తుంటే ఈ మూవీ స్టోరీ ప్లాట్ మీకు అర్థమై ఉంటుంది. మెన్ ఇన్ బ్లాక్ 3లో అయితే టైం ట్రావెల్ అయితే ఉంటుంది. సో అందుకోసం ఈ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్ ద లీస్ట్ నెంబర్ 1 ర్యాంక్లో ఉన్న మూవీ బ్యాక్ టు ద ఫ్యూచర్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బాగుంటుంది ఈ మూవీ అనేది. వాళ్ళ అంకుల్ అనేది ఒక ఫ్యూచరిస్టిక్ కార్ అయితే తయారు చేస్తారు. ఆ కార్తో అనేది మనకు పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ అయితే పోవచ్చు. సో ఈ వీళ్ళైతే అడ్వెంచర్ అయితే చేస్తారు. 3 పార్ట్స్ అయితే ఈ మూవీ అయితే ఉంది ఫ్రెండ్స్. నాకైతే ప్రతి పార్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది కూడా ఈ మూవీ. కామెడీ కానీ స్టోరీ కానీ చాలా బాగుంటుంది. నాకైతే 3 పార్ట్స్ చూసిన తర్వాత అప్పుడైపోయిందా అనిపించింది. అంటే నాకైతే ఒక సిరీస్ చూసినట్టు అనిపించింది. అంటే ఒక మినీ సిరీస్ చూస్తాం కదా, అలా అనిపించింది. సో మనకు ఒక పార్ట్కి ఇంకో పార్ట్కి అయితే సంబంధమే లేదు ఫ్రెండ్స్. ఒక దాంట్లో అయితే ఒక దగ్గరికి వెళ్తారు, ఇంకో దాంట్లో అయితే ఇంకో దగ్గరికి వెళ్తారు. మీకు ఈ మూవీ మొత్తం చాలా బాగుంటుంది. అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. సో ఈ మూవీ అయితే తెలుగులో అయితే ఉంది, పోయి చూడండి ఫ్రెండ్స్. మీరు కానీ ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నేను చెప్పిన లిస్ట్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు చెప్పిన మూవీస్ అన్నీ తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ మనకు టైం ట్రావెల్ మీద లిస్ట్ చేశాను కాబట్టి ఆల్మోస్ట్ నేను కవర్ చేసినప్పుడు ఇవే అయితే తెలుగు లాంగ్వేజ్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఇంకా వీటికన్నా మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అయితే టైం ట్రావెల్ మూవీస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటి గురించి నేనైతే వీడియో చెయ్యాలా వద్దా అనేది మీరైతే చెప్పండి. నేనైతే ఒక షార్ట్ వీడియోలోనే మీకు తెలియజేస్తాను. మూవీస్ అయితే చాలా బాగుంటాయి. మాకు ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, మేము చూస్తామన్నా, మేము మూవీ లవర్స్ అన్నా అంటే మీరు మాత్రం నేను ఖచ్చితంగా ఆ మూవీస్ మీద అయితే లిస్ట్ అయితే తయారు చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే వీటికన్నా ఆ మూవీస్ అనేవి చాలా బాగుంటాయి టైం ట్రావెల్స్ మీద. మీరు కానీ ఈ మూవీ పార్ట్ 2 కావాలని కోరుకుంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. పార్ట్ 2 అని నేనైతే మీ ముందుకైతే తీసుకొని వస్తాను. బట్ అయితే అవైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అవైతే తెలుగు లాంగ్వేజ్లో అయితే లేవు. లేకపోతే నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తుంటాను. బట్ మీ కోసం ఏ లాంగ్వేజ్ అయినా పర్లేదు, మేము చూస్తామన్న వాళ్ళ కోసం నేను 2 మూవీస్ అయితే సజెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టైం ట్రాప్ అని ఒక మూవీ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మూవీ అయితే మీరు చూడండి, మీకైతే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంకో మూవీ ఏంటి అంటే టైం క్రైమ్ ఫ్రెండ్స్. ఇది ఒక స్పానిష్ మూవీ. అండ్ ఈ మూవీ అయితే మీకు మైండ్ హుక్ చేస్తుంది ఫ్రెండ్స్. అసలు ఏం జరుగుతుంది అనేది మీకు లాస్ట్ వరకు అయితే అర్థం కాదు. సో ఈ మూవీని అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను. నాకు లాంగ్వేజ్ పని లేదు అనుకున్న వాళ్ళైతే ఈ మూవీని అయితే చూడండి. దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయ్స్. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ కానీ డిస్లైక్ కానీ మీకు తోచిందండి. అలానే ఈ లిస్ట్ కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.